సిపిఐ అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే ఎస్ఎస్ఐ పార్టీల ఆధ్వర్యంలో దేశంలో నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు నిరసనగా ఈరోజు మరి రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు లక్షలాది మంది రైతులు ఢిల్లీలో చలికి వానకి లెక్క చేయకుండా ప్రాణాలు సైతం ఈరోజు మరి మరి పోరాటాలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ఏమాత్రం చలించినా పాపన పోలే. మరి భారతదేశంలో దాదాపు 70% మంది రైతాంగం మీద ఆధారపడి ఈరోజు ప్రజలు జీవిస్తున్నారు. ఇది గమనంలో లేని ఈరోజు ఈ రాష్ట్రానికి మరి ఈ దేశానికి పాలిస్తున్న ప్రధానమంత్రి మన దేశంలో మరి పాలన కొనసాగిస్తున్నాడు. మరి అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మరి దారదత్తం చేసి అంబానీ అదర్లకు కట్టబెట్టుతున్నాడు. ఈ దేశ సంపద అంతా లూటి చేస్తున్నారు, బడాబాబులు అప్పచెప్తున్నారు చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతపురం ప్రజలు, జిల్లా వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఈ నెల 27 మరి జరుగు భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పబ్లిక్ రంగ సెక్టర్ని అంతా కూడా ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేస్తున్నది, అంతేకాకుండా పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని నిరసిస్తూ 27 భారత్ బంద్ను దేశ ప్రజలందరూ కూడా పాటించడం జరగబోతుంది. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ మహానగరంలో లక్షలాది మంది రైతాంగం అంతా కూడా ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వాళ్ళు 10 నెలలుగా ఈ ఉద్యమాన్ని అత్యంత పట్టుదలతో స్ఫూర్తితోటి కొనసాగిస్తున్నారు. దాదాపుగా 600 మంది రైతులు మరణించినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడు వేయకోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము కొద్దిమంది అదానీ అంబానీ, కొద్దిమంది గుప్పడు పెట్టుబడిదారులకు లాభాలు సంపాదించడం కోసం ఏమంటే పబ్లిక్ రంగ సెక్టర్ అంతా కూడా వాళ్ళకి దారదత్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకమైనవి, రైతులు వ్యతిరేకమైనవి, అదేవిధంగా కార్మికులకు కూడా వ్యతిరేకమైనవి. కాబట్టి వీటిని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి భారత్ బంద్లో మొత్తం అన్ని రంగాల ప్రజలు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అదేవిధంగా వామపక్ష పార్టీ రేపు 27 జరగబోయేటువంటి బంద్కు విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చలివిడిగా రైతాంగానికి కూడా గిట్టుబాటు ధర లేకోకుండా ఉండడం వల్ల, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజల మీద కూడా భారాలు మోపి, అదేవిధంగా ఇక్కడ చాలా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారు తప్ప వాళ్ళకి తగ్గించేది విధానం లేదు. అందుకు కాబట్టి ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలు ఎప్పుడైతే పెరిగినాయో ఇక్కడ ఉండేటువంటి వస్తువులు కూడా విపరీతంగా పెరిగి వాళ్ళు నిరసన కార్యక్రమం కూడా ఈరోజు అక్కడ ఉండేటువంటి రైతాంగం అంతా కూడా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ మోడీ దాని మీద ఎటువంటి సొందన లేకోకుండా ఉండడం వల్లనే ఈరోజు 27 బంద్కు విజయవంతం చేయాడని చెప్పి మేము కూడా పట్టణ పేదల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ